వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి అని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. మనకి మార్చి నెలలో ఈ వృషభ రాశి వారికి జాతకం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి. లాభంలో ఉన్నటువంటి రాహువు, అలాగే శుక్రుడు మార్చి 31 నుంచి, రవి మార్చి 14 నుంచి, మరి మార్చి 7 తర్వాత బుధుడు లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు మీరు గడిస్తారు. ఇల్లు లేనటువంటి వాడు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అఖండంగా మీరు వెలిగిపోవడం జరుగుతుంది. ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఇంతవరకు ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి టీఏలు, డిఏలు, అరియర్స్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాలో ఆ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు చక్కగా వెళ్ళి యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. గుర్తించి వీళ్ళకి జతభత్యాలను పెంచడమే కాకుండా పని ఒత్తిడి చాలా చక్కగా వీళ్ళకి ఇచ్చి వీళ్ళ యొక్క మనసుల్ని హర్ట్ చేయకుండా యాజమాన్యాలను నడుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కేతువు పంచమ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ వృషభ రాశి వారి యొక్క పిల్లలు పరీక్షల్లో బాగా చేస్తారు అనుకున్నప్పుడు బాగా చేయకపోవడం, బాగా చేయరు అనుకున్నప్పుడు బాగా చేయడం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. తమ విచిత్రమైనటువంటి మనస్తత్వంతో, సంతానం వండితనంతో వీళ్ళకి అనేకమైనటువంటి తలపోట్లు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని స్వక్షేత్రగతుడి, కుజుడు మార్చి 15 నుంచి, శుక్రుడు 7 మార్చి నుంచి మీకు అఖండమైనటువంటి వృత్తిలో అభివృద్ధిని తీసుకువస్తాయి. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి వ్యయగురుడు ఇంకా సంతానం ఇవ్వడు. మార్చి 26 తర్వాత బుధుడు కూడా కలవడం వలన ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళినా కూడా మీకు ఏ విధమైనటువంటి లాభము ఉండదు అని చెప్పాలి. ఇకపోతే ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఈ వృషభ రాశి స్త్రీలు, వాళ్ళ చక్కటి గుర్తింపు వాళ్ళకి ఫ్యామిలీస్లో రావడం జరుగుతుంది. మీ ఆడపడుచులు, మీ అత్తగారులతో సఖ్యత అనేటటువంటిది ఉంటుంది. ఈ యొక్క ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి గుళ్ళు గోపురాలు తిరుగుతారు ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా. మరి ఈ వివాహాలు కానటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వివాహాలు అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అందువల్ల పెళ్లి ముహూర్తాలు అవి పెట్టుకోండి. ఇకపోతే రాహువు దగ్గరికి వచ్చేసరికి మనకి రాహువు లాభస్థితిగతుడై ఉండడం వలన మన వ్యవసాయము, చేపల రొయ్యలు నడుపుతున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా లాభాలు తీస్తారు. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి గుర్తింపు అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి పారితోషికాలు కూడా మంచిగా రావడం జరుగుతుంది. మరి ఎవరైతే భార్య బాధితులు ఉంటారు, అంటే భార్య చనిపోయినటువంటి వాళ్ళు, భార్యతో దెబ్బలాటలు కోర్టుల్లో తిరుగుతున్నటువంటి వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి కోర్టు నుంచి రిలీఫ్ అనేటటువంటిది జరుగుతుంది. పునర్వివాహం చేసుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పునర్వివాహాలు మీకు జరుగుతాయి. ఇక జీవితంలో చాలామంది వృద్ధులు రియల్ లైఫ్లో రిలేషన్స్ కావాలండి అని చెప్పి, రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్షిప్ కావాలండి అనుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ కోరికలు తీరడానికి అవకాశాలు ఉంటాయి. ఇక కొత్తగా స్త్రీలతో మీకు పరిచయం అనేటటువంటిది జరుగుతుంది. ఆ పరిచయాలు మీరు మీ యొక్క జీవితాన్ని కబళించి వేసుకోకుండా మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి అటువంటి వాళ్ళు ప్రొఫెషనల్స్, ఈ యొక్క చార్టెడ్ అకౌంటెంట్స్, అడ్వకేట్స్, తర్వాత కాస్ట్ అకౌంటెంట్స్, లైసెన్స్డ్ సర్వేయర్లు, ఇలా సొంత వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో ఎదుగుతారు. ఇంకా స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఇళ్ళు కొంటారు, అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళలోకి అద్దెల్లోకి వెళ్తారు. కాబట్టి జీవితం చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఉండడం జరుగుతుంది. అయితే భార్య తరపు నుంచి మీకు ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా ఆమె నటనతో మీరు ఆహా నా భార్య మారిపోయింది అనేటటువంటి భ్రమలో మీరు ఉంటారు. ఈ విధంగా
మీకు ఇంకా నిజమైనటువంటి మార్పు అనేటటువంటిది మీ జీవిత భాగస్వామ్యంలో రాలేదు. ఇదే పురుషులకు కూడా స్త్రీలకు కూడా వర్తిస్తుంది. మీ భర్తలు మరి ఇతరత్ర వ్యవహారాల్లో మునుగున్నటువంటి వాళ్ళు, ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు, మారిపోయారు వారికి ఉన్నటువంటి వాళ్ళు, మరి అటువంటి వాళ్ళు మారలేదు అనేటటువంటి విషయం మీరు నెమ్మదిగా తెలుసుకోగలుగుతారు. అలాగే భార్య పంచాయతీలు ఎవరైతే వృషభరాశి వాళ్ళు పెట్టాలనుకుంటున్నారో ఆ పంచాయతీల్లో మీకు సరైనటువంటి తీర్పు రావడం జరుగుతుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి, మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలి, ఈ యొక్క కేతువుకి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలో పొలవల్ని సోమవారం నాడు చక్కగా మనము ఈ చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ డ్రెస్సులు అన్ని రంగులు ఉన్నటువంటి క్లాత్ని తీసుకెళ్ళి పేద బ్రాహ్మణకి సోమవారం ఉదయం 6 గంటలకి దానం చేయడం ద్వారా మీకు ఫలితాలు జరుగుతాయి. అలాగే కరిక గడ్డితో మీరు వినాయకుడికి పూజించడం ద్వారా శుభ ఫలితాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి రాశిఫలాలు. కాబట్టి మీ వ్యక్తిగత మోస్ట్ ప్రసైజ్గా అక్యురేట్గా మీ జాతకాలు ఎగ్జాక్ట్గా రావాలంటే వ్యక్తిగత జాతకాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ఇది స్కెలిటన్ ఐడియా అని చెప్పి గమనించమని ప్రేక్షకుల్ని మేము కోరుకుంటున్నాం. శుభమస్తు.